నేనేం చేశాను ఎన్టీఆర్ ఏం చేసాడు సమైక ఆంధ్రప్రదేశ్ ఏం చేసాం నవ్య ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసాం మొత్తం ఒకసారి చదువును నీకు చదువు రాకపోతే చదివించుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా కళ్ళుండి చూడలేని కబోదులుగా తయారు కావొద్దండి చెప్పిన మాటలు బ్లైండ్ గా ఫాలో కావడం కాదు మీరు కూడా ఒకసారి చదవండి తప్పుని తప్పుని చెప్పలేని మీరు ఏ విధంగా శాసన సభ్యులు అవుతారు ఏ విధంగా మంత్రులు అవుతారో నాకైతే అర్థం కావడం లేదు ఇదే నా సమాజ హితం అని అడుగుతున్నా నేను ఈ పేర్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేసావో దానికి సమాధానం చెప్పండి మీరు మీ గవర్నమెంట్ ఏం చేసినా సమాధానం చెప్పండి వైద్య వ్యవస్థని హాస్పిటల్స్ ని పూర్తిగా భ్రష్ట్ పట్టిచ్చారు ఆ రోజు 24 ఇనిషియేటివ్స్ తీసుకొని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ దగ్గర నుంచి ఏదైతే కడాన ఎవరన చనిపోతే మహా ప్రస్థానం వరకు ఒక పటిష్టమైన అరేంజ్‌మెంట్ చేశాం ఈ రోజు కుప్పం హాస్పిటల్ లో నిన్న కూడా పేపర్ లో వస్తే హాస్పిటల్ లో తిండి పెట్టడం లేదు పేషెంట్ లకి హాస్పిటల్స్ లో మందులు లేవు ఇది మీరు ఈ రోజు వైద్య రంగంలో చేసిన సేవలు మెట్టెక్ పార్క్ తీసుకొస్తే దాన్ని భ్రష్ట్ పట్టిచ్చారు ప్రపంచానికి భారతదేశానికి మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసే ఒక కేంద్రం ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ తయారు చేస్తే దాన్ని భ్రష్ట్ పట్టిచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి అందుకే నేను చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం సాక్ష్యాలతో సహా ఇచ్చాం అవన్నీ చూసుకోవచ్చు ఎవరైనా చూసుకోవచ్చు కాలేజ్ వారికి ఇచ్చాం ఎవరి పీరియడ్ లో ప్రారంభమైనాయి ఎవరెవరు ఏం చేశారో ఈ వాస్తవాలను తెలుసుకుని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ముఖ్యమంత్రి నోరు తెరిస్తే కడాన చట్టసభల్లో కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇంకేమనాలి నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండడానికే కాదు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అదే మార్గం ఇంకొక పక్కన చూస్తే రాజకీయాలనేది కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి వ్యక్తిగత వైమర్శ్యాలు ఉండవు రాజకీయంగా డిఫర్ అవుతాం హోరాహోరీగా పోరాడతాం చెన్నారెడ్డితో నేను హోరాహోరీగా పోరాడాను 89లో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బల్లగుద్దు చెప్పాను ఏదో ఒక విషయం వస్తే ఆయన కూడా గట్టిగా మాట్లాడితే నేను ఇంకా గట్టిగా మాట్లాడాను అవన్నీ కూడా వ్యక్తిగతంగా కాదు ప్రజా సమస్యలపైన పోరాడడం అవినీతి పైన పోరాడినప్పుడు రాజీ లేకుండా పోరాడాం ఆయన చనిపోతే ఆయన మెమోరియల్ కట్టించాలి ఇందిరా పార్క్ పక్కన అది సభ్యత సంస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు చనిపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి స్టేడియం కట్టించాను అప్పటిలో వాళ్ళ కుటుంబాలు ఎవరు మా పార్టీలో లేరు వెంగళరావు గారు చనిపోతే వెంగళరావు గారి పార్క్ కట్టించాను కాసు బ్రహ్మానంద రెడ్డి చనిపోయి ఎప్పుడో చనిపోతే ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలంటే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ని హైదరాబాద్ నేషనల్ పార్క్ని కన్వర్ట్ చేసి పెట్టాం కృష్ణకాంత్ గారి పేరుతో ఒక పార్క్ కట్టించాం అది సాంప్రదాయం అది నాయకుల్ని గౌరవించే విధానం కడాన మీ చెల్లెలు చెప్పింది షర్మిల నిన్ను చీకొట్టే పరిస్థితి వచ్చింది నువ్వు మనిషివైతే మారాల ఆ అమ్మాయి కూడా ఒకటే అనింది ఇది సాంప్రదాయం కాదు ఏదో మనం పని చేసుకొని మన పేరు పెట్టుకుందాం కానీ ముందు పెట్టిన పేర్లు తీస్తూ ఉంటే ఏమవుతుంది సమాజం ఏమవుతుంది మరి చేస్తే ఇది మంచి పద్ధతి కాదని మీ చెల్లెలే రక్తాన్ని పంచుకున్న చెల్లెలు మీ తండ్రి పేరు పెడితే ఇది సబబు కాదని చెప్పే పరిస్థితి వచ్చింది ఆవిడ కూడా తండ్రే కానీ తండ్రి పైన ఉండే అభిమానం వేరే తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయడం కాదు అవసరమైతే నువ్వు కాలేజీ కట్టు ఒక యూనివర్సిటీ పెట్టుకో అప్పుడు మేము కూడా ఏం మాట్లాడాం కానీ ఇలాంటి తప్పుడు విధానాల వల్ల ఇలాంటి పనికి మాలిన పనుల వల్ల నీ ఇమేజ్ పెరుగుతుందనో ప్రజలు అప్రిషియేట్ చేసుకుంటారంటే అది కరెక్ట్ కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా మేము గవర్నర్ ఒకటే కోరాం ఈ బిల్లును రిజెక్ట్ చేయండి ఇది అనైతికత అనైతికలే కాకుండా చట్ట వ్యతిరేకం ఒక మహానాయకుడిని అవమానం చేయడం అనేది 5 కోట్ల 5 కోట్లు ఎక్కడనే కాదు
తెలంగాణ గాని ప్రపంచం అంతా గాని దగ్గర దగ్గర 9 కోట్ల మంది తెలుగు వారిని అవమానం చేసినట్టు ఒక జాతీయ నాయకుడికి అవమానం జరిగినట్టు జాతి మొత్తానికి కూడా ఈ అవమానం ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ ఇస్ ఎ టాల్ పర్సనాలిటీ మొన్న కూడా మీరు చూశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆవిడ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి పేరు కాదు అది ఎన్టీ రామారావు గారికి ఉండే క్రెడిబిలిటీ విశ్వసనీయత ఆయనకు ఉండే పేరు అది ఏ జాతీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కానీ జాతీయ స్థాయిలో కానీ ఎన్టీఆర్ పేరు లేకుండా మాట్లాడలేని పరిస్థితి అంటే అది ఆయనకు ఉండే చరిత్రలో ఆయనకు ఒక రికార్డ్ అది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సినగా మరొకసారి హెచ్చరిస్తున్నాను గవర్నర్ ఛాన్సలర్ కదండి ఆయన పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు లేదు తెలియదన్నాడు మేము అడిగాం యు ఆర్ ది ఛాన్సలర్ మీకు తెలిసి జరిగిందని అడిగాం లేదన్నా పాస్ చేశారని మమ్మల్ని అడిగాడు ఆయన ఆశ్చర్యపోయాడు పాస్ చేశారని నిన్న చెప్పాం ఎగ్జామిన్ చేస్తాం అన్నారు ఆ విషయం కూడా చెప్పాను ఆయనకు జాతీయ స్థాయిలో కూడా టేకప్ చేస్తాం మా ఎంపీలు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాం ఆల్ రాజకీయ పార్టీల దగ్గర తీసుకెళ్తాం మెడికల్ కౌన్సిల్ కానీ అదే మాదిరిగా యూజీసీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అందరికి చెప్తాం లీగల్గా కూడా ఏమిటి ఈ ఇంప్లికేషన్ కూడా స్టడీ చేస్తాం ఇది కరెక్ట్ కాదు అంటే సర్టిఫికెట్స్ పైనే కాకుండా ఒకసారి ఇన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఉండి ఆల్ ఆఫేషన్ వైఎస్ఆర్ అంటే కొత్త యూనివర్సిటీగా తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ చేసిన బ్రాండ్ క్రెడిబిలిటీ ఈవెన్ మార్నింగ్